హాయ్, నా పేరు సురేష్. నేను మీకు ఫోటోషాప్లో ఫైర్ డాష్ ఎఫెక్ట్ ఎలా తయారు చేస్తారో చెప్తాను. టేక్ ఎ న్యూ డాక్యుమెంట్ విత్ ఎ విడ్త్ 720 అండ్ హైట్ 576, రెజల్యూషన్ ఆఫ్ మేబీ 72 ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. ఆర్జీబీ ఎంటర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. నాకు ఈ ఫైర్ ఎఫెక్ట్ కోసం బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కావాలి, సో ఐ చూజ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, యా, దిస్ ఈజ్ మై డాక్యుమెంట్. జస్ట్ టైప్ ది లెటర్ విత్ వైట్ ఫోర్గ్రౌండ్ కలర్. ఫైర్ లెటర్కి స్పెషల్గా తయారు చేసిన లెటర్స్ ఫాంట్స్ ఉంటాయి. ఆ ఫాంట్స్ని మనం యూజ్ చేయొచ్చు ఇలా. వీటి కొన్ని అదనపు ఎఫెక్ట్స్ ఇచ్చి ఇంకా బాగా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఏ టెక్స్ట్ లెటర్. కొన్ని దీనికి బ్లెండ్ మోడ్స్ కానీ టూల్స్ కానీ అప్లై కావు. లైక్ దిస్, ఇప్పుడు నేను స్మెచ్ టూల్ యూజ్ చేయాలి. సో నేను స్మెచ్ టూల్ తీసాను. ఇట్ ఈస్ నాట్ యాక్టివేటెడ్ బికాస్ ఇట్ ఈస్ ఏ టెక్స్ట్ టూల్. ఐ వాంట్ టు రాస్టరైజ్ ఇట్ టు బికమ్ ఏ నార్మల్ లేయర్. సో నేను దీన్ని రాస్టరైజ్ చేస్తున్నా. ఓకే, నౌ సీ దిస్, స్మెచ్ టూల్ ఈస్ యాక్టివేటెడ్. Then small changes ila. మనం తీసుకునే బ్రష్ సెలెక్షన్ కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది ఈ ఎఫెక్ట్ కోసం. ఐఎమ్ యూజింగ్ 35 బ్రష్ టూల్. సో ఈచ్ ఎవ్రీ పిక్సెల్ని మనము కొద్దిగా బ్లర్రీగా చేసుకుంటే ఎఫెక్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా వస్తుంది. ఓకే, మోర్ దాన్ ఇనఫ్ దిస్ స్టెప్. దెన్ దిస్ ఈజ్ ది స్టెప్ విచ్ ఈజ్ క్రూషియల్ టు మేక్ ఫైర్ ఎఫెక్ట్. గో టు అడ్జస్ట్మెంట్ లేయర్, కలర్ బ్యాలెన్స్ అండ్ క్లిక్ షాడోస్. ఫ్రమ్ శాండ్ టు దిస్ టైప్ ఆఫ్ వాల్యూస్ and go to yellow. Don't change magenta. Magenta and meeru touch cheyadandi, yellow ni touch cheyandi. Then shadows, then highlights. Okay, మీకు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ దెన్ అగైన్ గో టు స్మెచ్ టూల్. ఇంకొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ దిస్. ఓకే, సో ఇంకో చిన్న ఫైనల్ స్టెప్ మిగిలింది.
Yeah. This is the fire letter. What I want to do. This is the more effective technique. Chala easy ga untundi. ఈ ఫైర్ ఎఫెక్ట్ని మనం ఫోటోషాప్లో 2-3 విధాలుగా చేయొచ్చు. ఐఎమ్ చూజింగ్ ది బెస్ట్ వే అండ్ ఈజియెస్ట్ వే అండ్ టైంని కూడా సేవ్ చేస్తుంది ఈ ఇలాంటి ఎఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రాక్టీస్ వెల్. గుడ్ లక్.